ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మా యూట్యూబ్ ఛానల్కు చాలామంది మెసేజ్ పెడుతున్నారండి. ఎలాంటి మెసేజెస్ అంటే, ఎక్కువగా ఈ మధ్య రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ వచ్చేసి పీజీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్లో చేసుకునేటప్పుడు మన సర్టిఫికేట్స్ ఎలా స్కాన్ చేయాలి, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారండి. మళ్ళీ ఇంకా మా సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ వీళ్ళు వచ్చేసి మాకు ర్యాంక్, ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. మేము అనుకునే కాలేజ్లో ఎంత ర్యాంక్ వరకు, అసలు మేము అనుకున్న కాలేజ్లో మాకు సీట్ వస్తుందా లేదా, అసలు ఎంత ర్యాంక్ వరకు కట్ అయిపోయింది అన్న డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ మేము ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్లో, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఎంఎస్సి మ్యాథ్, బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మేము కాలేజెస్ వివరాలు పెట్టడం జరిగిందండి. అది కూడా ప్రైవేట్ కాలేజెస్, కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, అండ్ ఓయూ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ ఏంటి, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇలాంటి, ఇలా అన్ని యూనివర్సిటీల యొక్క వివరాలు మీకు పెట్టడం జరిగిందండి. సో ఈరోజు ఇప్పుడు మనము ఎంఏ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందామండి. ఎంఏ ఎకనామిక్స్ ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి సీటు, అండ్ ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, వీటి యొక్క ఫీ ఎంత, వీటి యొక్క ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్, ఇంగ్లీష్ మీడియం ఎంత ఫీజు, ఇలాంటివి అన్నీ తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ ఎకనామిక్స్లో కేఈ యూనివర్సిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఈ యూనివర్సిటీ కిందకి వచ్చినటువంటి కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఏఎస్ఎం కాలేజ్ ఫర్ ఉమెన్, వరంగల్ అర్బన్లో వచ్చేసి ఒక ఉమెన్స్ కాలేజ్ ఉందండి. ఇది కేయూ అఫిలియేటెడ్, ఇది ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క పేమెంట్ వచ్చేసి, ఈ ఉమెన్స్ కాలేజ్లో వచ్చేసి పేమెంట్ సీట్ ఉందండి. పేమెంట్ వచ్చేసి 15,210 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ కామర్స్, ఆదిలాబాద్లో ఉందండి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎంఏ ఎకనామిక్స్ ఉంది, ఇది కేయూ అఫిలియేటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, కేయూ అఫిలియేటెడ్, పేమెంట్ వచ్చేసి సేమ్ 15,210 రూపీస్. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి, కేయూ యూనివర్సిటీ, కేయూ అఫిలియేటెడ్ అండి. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్సెట్పేట్ మంచిర్యాల్ లక్సెట్పేట్లో కో ఎడ్యుకేషన్, ఇది కూడా కేయూ అఫిలియేటెడ్ అండి. నెక్స్ట్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం, ఇది కూడా ఖమ్మంలో ఉన్న కాలేజెస్ కూడా కేయూ అఫిలియేటెడ్ అండి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, వరంగల్ అర్బన్, ఇది కేయూ క్యాంపస్ అంటే మెయిన్ క్యాంపస్ అండి. దీనిలో రెగ్యులర్ వాళ్ళకు వచ్చేసి 3,110 రూపీస్ ఫీ ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ సుభేదారి హనుమకొండ, వరంగల్ అర్బన్, ఇది కూడా కేయూ క్యాంపస్, బట్ దాని కేయూ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుందండి. ఇది టోటల్గా ఉమెన్స్ కాలేజ్, దీని యొక్క ఫీజు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అండి. దీని యొక్క ఫీజు వచ్చేసి 15,210 రూపీస్. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సుభేదారి హనుమకొండ, దీంట్లో రెగ్యులర్ ఫీజు వచ్చేసి 3,110 అండి. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డాన్ బోస్కో అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఎస్ఎల్బిసి కాలనీ, నల్గొండ డిస్టిక్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, దీంట్లో ఫీజు వచ్చేసి 12,700 రూపీస్ ఉందండి. నెక్స్ట్ నాగార్జున గౌడ్ డిగ్రీ కాలేజ్ నల్గొండ, ఇది ఎంజియూ అఫిలియేటెడ్ అండి, సేమ్ ఫీజు అండి. నెక్స్ట్ శ్రీ సాయివర్తి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ, దీంట్లో కూడా సేమ్ ఫీజు అండి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంజియూ నల్గొండ, ఈ మెయిన్ క్యాంపస్, దీనికి మహాత్మా గాంధీ మెయిన్ క్యాంపస్ అండి. దీని రెగ్యులర్ ఫీజు వచ్చేసి 8,200. నెక్స్ట్ గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వేల్ డిస్టిక్ మెదక్ డిస్టిక్లో వచ్చేసి, ఈ మెదక్ డిస్టిక్ అన్నీ కూడా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తాయండి. ఇది ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్, దీని యొక్క ఫీజు వచ్చేసి పేమెంట్లో 8,060 రూపీస్. అండ్ నెక్స్ట్ గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ హైదరాబాద్లో ఓయూ అఫిలియేటెడ్, ఇది టోటల్గా ఉమెన్స్ కాలేజ్ అండి. దీంట్లో ఫీజు వచ్చేసి 8,060 రూపీస్ ఉందండి దీంట్లో కూడా. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పటాన్చేరు సంగారెడ్డి డిస్టిక్, ఇది సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుందండి. ఇది ఓయూ
ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్, దీంట్లో పేమెంట్ వచ్చేసి 8,060 రూపీస్. నెక్స్ట్ కేపిఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూలంచెర్ల, ఆర్ఆర్ డిస్టిక్, ఇది ఆర్ఆర్ డిస్టిక్ కిందకి వస్తుంది అండి. ఇది కూడా కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం, దీని యొక్క పేమెంట్ వచ్చేసి 8,060 రూపీస్ అండి. ఫ్రెండ్స్ ఎంఏ ఎకనామిక్స్కు తక్కువ కాలేజెస్ ఉన్నాయండి. ఎన్ని ఓయూ క్యాంపస్లో వచ్చేసి అయితే 4 కాలేజీలు, ఎంజీఏలో వచ్చేసి 4 కాలేజీలు, కేయూలో కూడా 5-6 కాలేజెస్ కంటే ఎక్కువ లేవు. ఈ వీడియో మీకు ఎందుకోసం అంటే మీరు అర్థం చేసుకుని ఒక అనాలిసిస్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏ కాలేజ్లో ఎంతవరకు ఎక్కడెక్కడ ఒక ఎంఏ ఎకనామిక్స్ అనేటువంటి ఏ కాలేజ్లలో ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలలో ఉన్నాయి, వీటి యొక్క ఫీజు వివరాలు ఎంత అని మీకు ఒక ఐడియా కోసం మీ ముందు ముందే మీరు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.